టీ20 ప్రపంచ కప్‌లో భారత్ జట్టు పైనం ముగిసింది. గ్రూప్ దశ నుంచి టీం ఇండియా ఇంటి ముఖం పట్టింది. నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు రెండు పరాజయాలతో భారత జట్టు అమ్మాయిలు టోర్నీ నుంచి నిష్క్రమించారు. సోమవారం న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ గెలిచి ఉంటే మంచి నెట్ రన్ రేట్ కారణంగా హర్మన్ ప్రీత్ సేనకు సెమీస్ అవకాశాలు ఉండేవి. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ జట్టు భారీ ఓటమిని చవిచూసింది. దీంతో భారత జట్టు సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించగా కివీస్ సెమీఫైనల్ కి దూసుకువెళ్ళింది. దీంతో 2016 తర్వాత కివీస్ తొలిసారి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 56 రన్స్కే ఆల్అవుట్ అయింది. దీంతో కివీస్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం.